తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. వరంగల్ సభలో అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు? నేను ఇక్కడ ఉన్నాను, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కూర్చేసుకొని కూర్చుంటాన్నావు. వరదలు వచ్చినప్పుడు కూర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌజ్లకి వెళ్ళ కూర్చి రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. మేము సొంత పైసలతో మా పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తే ఆ జరుగుతున్న దాన్ని కూడా జరగదనట్టు, జరుగుతుందే లేదని అబద్దాలాడి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఏది ఏమైనా తెలంగాణ ఒక చైతన్య ప్రాంతం. ఉద్యమాల గడ్డ నీలాంటి అబద్దాలను తడే జూటా మాటల్ని తెలంగాణ సమాజం సహించదు. పోదామా మరి, రాండి, ఎవరు వస్తారో రాండి. పోయి మరి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అవుతున్నాయా లేవా? మీరెవరు వస్తారో రండి, నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వస్తే దగ్గరుండి చూపిస్తాను.